హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిప్రి రిపోర్ట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసిన అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించిన, దిగుమతులకు సంబంధించిన ర్యాంకింగ్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అని ఈ పాయింట్ పైన రానున్న పోటీ పరీక్షలో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షనే కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనే కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను గనక పరిశీలిస్తే ఎలా గుర్తించాలంటే, లాస్ట్ 6 మంత్స్ కానీ 1 ఇయర్ 1.5 ఇయర్లో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చూడండి. వాటి నుండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఫ్యాక్ట్ని గుర్తించండి, గమనించండి. అలాంటి అంశాలను కనుక ఉదాహరణగా తీసుకుంటే, లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ నుండి వార్తలు నిలిచిన ర్యాంకింగ్స్కి సంబంధించి, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే సూచీలు, నివేదికలకు సంబంధించి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన జిఏ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి. ఇలాంటి టాపిక్స్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా చదివి ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ అలాంటి ఒక టాపిక్, ఒక రిపోర్ట్. ఏ సంస్థ అంటున్నాను? సిప్రి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పదం మీకు ఎక్కడ కనిపించినా కూడా గుర్తుంచుకోండి, రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలను రిలీజ్ చేస్తుంది. స్టాక్హోమ్ స్వీడన్కి సంబంధించిన సంస్థ, స్వీడన్లోని స్టాక్హోమ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న సంస్థ, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీరు రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలను రిలీజ్ చేస్తూ తరచూ వార్తల్లోకి వస్తారు. ప్రపంచంలో ఏ దేశం వద్ద అత్యధిక సైన్యం మిలిటరీ ఉందని, అత్యధికంగా ఏ దేశం ఆయుధాలు దిగుమతి చేసుకుంటుందని, అత్యధికంగా ఏ దేశం వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఇటువంటి గణాంకాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు అటువంటి ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. ఇందులో ఈ నివేదిక ఆధారంగా ఆయుధ దిగుమతులు ఏవైతే ఉంటాయో, డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, వాటి పరంగా చూస్తే మన భారతదేశము ప్రపంచంలో టాప్లో ఉందంట, టాప్ పొజిషన్స్లో ఉందంట. చూడండి, ఇక్కడ ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2014 సంవత్సరం నుండి 18తో పోలిస్తే, ఈ 4 ఏళ్ల సమయాన్ని కనుక తీసుకుంటే, ఏ ఇయర్లో కంపేర్ చేస్తున్నాం మనం, 2019 to 2023, ఈ 4 ఇయర్స్ గ్యాప్. సో 2014 నుండి 18ని ఒక అంశంగా తీసుకున్నాం, 2019 to 23 ఒక అంశంగా తీసుకున్నాం, వీటికి కంపేర్ చేస్తున్నాం. అలా భారత ఆయుధ దిగుమతులు ఏవైతే ఉంటాయో 4.7% పెరిగినాయి భారతదేశంలోకి. డిఫెన్స్ ఇంపోర్ట్స్, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన ఆధారపడుతున్నామని చెప్పేసి మీకు తరచు చెప్తున్నాను. MQ-9B డ్రోన్స్ అమెరికా నుండి అని చెప్పేసి, ఇటీవల కాలంలో అపాచీ చిన్నూక హెలికాప్టర్స్ అమెరికా నుండి అని, రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి, C-295 విమానాలను మన స్పెయిన్ నుండి, ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్న నెగేవ్ లైట్ మిషన్ గన్స్ ఇటువంటివి, ఓకేనా, పెరిగాయంట. 4.7% పెరిగినాయి, నంబర్ గుర్తుంచుకోండి, 4.7. మొత్తం ఆయుధ దిగుమతుల్లో 36% రష్యా నుంచే ఉన్నాయని ఈ నివేదిక చెప్తుంది. సో దాదాపు మనకి ఇండియాకి లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ ఎవరు ఇంపోర్ట్స్ పరంగా అంటే, రష్యా నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం మనం, పెద్దన్న అంటాం, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఆయుధ దిగుమతుల్లో టాప్ 5 కంట్రీస్ ఏంటంటే, భారత్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. మొత్తం ప్రపంచంలో 9.8% ఇంపోర్ట్స్లో ఇండియా, అండ్ సౌదీ అరేబియా 2nd, ఖతార్ 3rd, యుక్రెయిన్ 4th, అండ్ పాకిస్తాన్ 5th దిగుమతుల పరంగా. మరి ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేసుకుంటున్న దేశాల్లో టాప్లో ఏది ఉందట అంటే, అమెరికా, నెక్స్ట్ ఫ్రాన్స్, నెక్స్ట్ రష్యా, చైనా, జర్మనీ. ఈ నివేదిక చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, రక్షణ రంగానికి సంబంధించి అగ్ని 5 మిషన్ దివ్యాస్త్ర అనే ఒక పేరుతో ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధనలు అనగానే మనకు ఒడిషా, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, చాందిపూర్, బాలాసూర్ అని చెప్తాం కదా, గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల భారతదేశానికి సంబంధించిన ఒక రక్షణ రంగానికి సంబంధించిన ప్రయోగము దివ్యాస్త్రాన్ని సక్సెస్ అయింది. దానికి సంబంధించి అగ్ని 5 ప్రత్యేకతలు ఇక్కడ చూడాలి, అగ్ని 5 ప్రత్యేకతలు ఇక్కడ చూడాలి. సో ఇదేంటో చూడండి, MIRV ఆధారిత అగ్ని 5 తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతం చేశారు. అండ్
ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం అనేది దీనికి ఉందంట అగ్నిఫై. దేశీయంగా MIRV సాంకేతికత అభివృద్ధిని చేసి అగ్రదేశాల సరసన భారత్ నిలిచిందంట. భారత్ అమ్ముల పొదులోకి, అమ్ముల పొదులోకి అంటే ఆయుధాలు ఉండేవన్నట్టు, మరొక దివ్యాస్త్రం చేరింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఒకేసారి బహుళ లక్ష్యాలు, మల్టిపుల్ టార్గెట్స్ అన్నట్టు, బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించబడిన అగ్నిఫై క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO ఇటీవల విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. గుర్తుంచుకోండి, DRDOకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు ఉన్నారు? సమీర్ వి కామత్ గారు. ఓకేనా? స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెట్లను, ఇది టెక్నాలజీతో కూడుకునింది, ఒకేసారి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అగ్నిఫై క్షిపణి తొలి ప్రయోగం విజయవంతం కావడంపై నరేంద్ర మోదీ గారు కూడా, ప్రధాని గారు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఏమిటి MIRV అంటే? MIRV టెక్నాలజీతో ఒకే క్షిపణితో ఓన్లీ వన్ మిసైల్ బట్ మల్టిపుల్ టార్గెట్స్, వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. ఒక క్షిపణి 10 వరకు వార్ హెడ్లను మోసుకెళ్తుందంట. ఈ క్షిపణిలోని వార్ హెడ్లను వేర్వేరు దిశల్లో కూడా ప్రయోగించవచ్చు అంట. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందట అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా పాకిస్తాన్ కూడా ఈ టెక్నాలజీ పైన పరిశోధన చేస్తుంది, కానీ ఇంకా సక్సెస్ఫుల్ కాలేదు. ఇండియా మాత్రం ఆ దేశాల సరసన చేరింది, గుర్తుంచుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రయోగం జరిగిన ప్రదేశం ఒడిషా, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, చాందిపూర్, బాలాసూర్ అంటే కదా ఆ ప్రాంతము, అదే ఇస్రో అంటే మనం తిరుపతి జిల్లా షార్ కేంద్రము. అగ్నిఫై క్షిపణి యొక్క ప్రత్యేకతలు ఏంటో చూడండి. క్షిపణి రేంజ్ వచ్చేసి ఎంత దూరం వరకు దీని సామర్థ్యం ఉంటుంది అంటే 5,500 నుండి 8,000 కిలోమీటర్స్ రేంజ్. బరువు వచ్చేసి 50,000 kgs అంట. అండ్ వేగం వచ్చేసి 24 max speed. అండ్ పొడవు వచ్చేసి, క్షిపణి యొక్క పొడవు వచ్చేసి 17.5 meters. వ్యాసం వచ్చేసి, దీని యొక్క వ్యాసాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే 2 meters. అండ్ వార్ హెడ్లను మోసుకెళ్ళే కెపాసిటీ 1500 kgs. అండ్ 3 దశల ఇంజన్ అనేది ఇందులో ఉంటుందంట, గుర్తుంచుకోండి. ఇప్పటివరకు అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 క్షిపణుల యొక్క సామర్థ్యం ఎప్పుడెప్పుడు జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇటువంటి ఇమేజెస్, ఇంపార్టెంట్ స్లైడ్స్ అన్నీ కూడా మీకు మినిట్ టు మినిట్ బ్రేకింగ్ కరెంట్ అఫైర్స్ ఛానల్గా నా పర్సనల్ వాట్సాప్ ఛానల్, సో ప్రవీణ్ సార్ పేరుతో మీకు పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. మీకు ఆ లింక్స్ కూడా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. మీకు ఇటీవల ముగిసిన పోటీ పరీక్షల్లో ఆ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ మనల్ని చూడడం జరుగుతుంది, యాజ్ ఇట్ ఈస్ కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. మీకు రీసెంట్గా వీడియో కూడా చేశాను నేను, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. మీకు వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. సో ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది, దట్ ఈస్ మై పర్సనల్ ఛానల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన ఆపరేషన్, ఆపరేషన్ కామధేను. కామధేను ఆవు, గోమాత స్మగ్లింగ్ చేస్తున్నారు చాలా వరకు జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో గోవులను ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎందుకంటే గోవధ కోసం. మనందరికీ తెలుసు భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 కానివ్వండి, ఆర్టికల్ 47 అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం వాటి గురించి చెప్తుంది. అదే ఆర్టికల్ 48 తీసుకున్నాం అనుకోండి, ఆదేశక సూత్రాల్లో ఆర్టికల్ 48 వెరీ వెరీ ఇంపార్టెంట్, వ్యవసాయానికి ఉపయోగపడే జీవులు ఏవైతే ఉంటే వాటిని వధించకూడదు. అందులో అంతరార్థంగా మనం అర్థం చేసుకోవాలి ఆర్టికల్ 48. గోవధ నిషేధాన్ని మనం ఏ ఆర్టికల్లో అంతర్గతంగా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 48 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. వ్యవసాయాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేయడం అండ్ వ్యవసాయానికి ఉపయోగపడే జీవులను సంరక్షించాలి, వధించకూడదు. సో గోవధ నిషేధానికి సంబంధించిన అంశము. సో కంబ్యాట్ క్యాటిల్ స్మగ్లింగ్, ఎందుకంటే దాని మాంసం కోసం స్మగ్లింగ్ చేస్తున్నట. జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే ఆపరేషన్ కామధేను అనే పేరుతో ప్రారంభించి దీనికి అడ్డుకట్ట వేస్తున్నారు, గోవులను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంటు పాలిటీకి సంబంధించిన ఒక టాపిక్, అండ్ ఇది చాలా ఎలాబొరేట్ డిస్కషన్ కావాలి. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ జస్ట్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎలా వార్తల్లోకి వచ్చిందో చూద్దాము. దీని గురించి సంపూర్ణ సమాచారం మీకు నేను GVK స్టడీ సర్కిల్ యాప్లో CA360లో కానివ్వండి, మీకు యాప్లో చూడండి అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, యాక్చువల్గా 2019 సంబంధించిన చట్టము మార్చి 11వ తేదీ 2024వ తేదీ నుండి భారతదేశంలో CAAను అమలు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వము నోటిఫికేషన్ గెజెట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ చట్టాన్ని ప్రయోగించేసరికి, ఈ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో హిందువులు, సిక్కులు, బుద్ధిస్టు, జైను, పార్సీ, క్రిస్టియన్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో, భారతదేశానికి వలస వచ్చిన వారు ఏ దేశాలు ఉన్నాయంటే ముస్లిం ప్రభావిత దేశాలు పాకిస్తాన్ కానీ,
బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆయా దేశాల నుండి వచ్చిన ఈ 6 వర్గాల వారికి పౌరసత్వం అనేది దక్కడం జరుగుతుంది అని చెప్పేసి, అండ్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ చట్టానికి సంబంధించిన వ్యతిరేకత ఉంది. స్థానికంగా అక్కడ యాక్చువల్గా వాళ్ళ సంస్కృతి మొత్తం దెబ్బతింటోందని, అస్సాం ప్రాంతంలో ఇటువంటి అస్సాం అక్కడ అటువంటి లింక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే 2014 డిసెంబర్ 31 వరకు భారతదేశానికి ఈ దేశాల నుండి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆ దేశాల నుండి వచ్చిన 6 వర్గాల వారికి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ చట్టం ఆధారంగా. సో ఇదొకటి, పౌరసత్వ సవరణ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. మీకు నేను ఇది ఏదైతే ఉంటుందో మన వాట్సాప్ ఛానల్లో, సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో మీకు నేను పోస్ట్ చేసిన ఇమేజ్ ఇది. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో తెలుగు మీడియంలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు షేర్నీ అనే ఒక ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చారు. షేర్నీ ఇనిషియేటివ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే భారతదేశంలో యూనివర్సిటీలకు సంబంధించిన ఒక కీలక సంస్థ, యూనివర్సిటీలకు సంబంధించిన రెగ్యులేటరీ బాడీ. వారు షేర్ని ముఖ్యంగా మహిళల రిప్రజెంటేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళా సాధికారతను సాధించడానికి, విమెన్ రిప్రజెంటేషన్కి, విమెన్ సైంటిస్ట్ రిప్రజెంటేషన్ భారతదేశంలో పెంచడానికి ఉద్దేశించబడిన ఒక ఇనిషియేటివ్ షేర్ని అనే అంశంతో ఎవరి వార్తల్లోకి వచ్చారంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. షేర్ని ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, షీ రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియా. షీ రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియా అనేది షేర్నీకి సంబంధించిన ఫుల్ ఫామ్. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కేరళ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. కేరళ చాలాసార్లు ఫస్ట్ ఇన్ ఇండియా అనే అంశంతో వార్తల్లోకి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కేరళ రాష్ట్రం ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, అక్కడ ప్రభుత్వమే మొట్టమొదటిసారి ఓటీటీ ఓవర్ ది టాప్, మనం ఓటీటీ చూస్తూ ఉంటాం కదా, ఆహా అని, సన్ నెట్వర్క్ అని, లేదా అమెజాన్ అని, ఇవన్నీ చూస్తాం కదా, అలా కేరళ ప్రభుత్వమే వారి రాష్ట్రానికి సంబంధించి సొంత ఓటీటీని, ప్రభుత్వ ఆధ్వర్యంలో సొంత ఓటీటీని ప్రారంభిస్తూ ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చిందంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం. దాని పేరు ఏంటంటే సీ స్పేస్ గుర్తుంచుకోండి. కేరళ గవర్నమెంట్ లాంచెస్ ఇట్స్ ఓన్, వారికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి ఒక అవార్డు అనేది రావడం జరిగింది, ఏఎస్క్యూ అవార్డు. సో అవార్డు ఏదైనా వార్తల్లోకి వస్తే ఎవరు ప్రదానం చేస్తారు, ప్రత్యేకత ఏంటి, ఎందుకు వచ్చిందో చూడాలి. మనందరికీ తెలుసు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటాం, వారు పొందడం జరిగింది. నాణ్యమైన పౌర విమాన సేవలకు అంతర్జాతీయ గుర్తింపు అనేది వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన విమానయాన సేవలను అందించే విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది నిలిచింది. ప్రయాణికుల సంఖ్య, సిబ్బంది పనితీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలను పరిగణలోకి తీసుకొని నిర్వహించిన రియల్ టైం సర్వేలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విమానాశ్రయాల్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నిలిచిందని చెప్పడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు ఇచ్చే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ, ఉత్తమమైన పౌర సేవలకు గాను ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఒక పురస్కారం వార్తల్లోకి వచ్చింది, ఎలనాగకు కేంద్ర సాహిత్య అకాడమీ. సో సాహిత్య రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. సో ప్రతిష్టాత్మక పురస్కారం అంటే మనకు రీసెంట్గా జ్ఞానపీఠ పురస్కారం కూడా వార్తల్లోకి వచ్చింది, జ్ఞానపీఠ 58th అవార్డ్. సో అది సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారం. అండ్ సాహిత్య రంగంలో వివిధ భాషల్లో ఇచ్చే పురస్కారము కేంద్ర సాహిత్య అకాడమీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఈ సంవత్సరానికి కరీంనగర్కి సంబంధించి, యాక్చువల్గా తన పేరు గుర్తుంచుకోండి, తను రాసిన కొన్ని గుర్తుంచుకోవాలి, జిల్లాలోని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎలుగందుల గ్రామానికి చెందిన కవి ఎలనాగ 2017లో తను అనువదించిన ఒక రచన గుర్తుంచుకోండి, గాలిబ్ నాటికాలం పుస్తకానికి గాను 2023 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీకి ఎంపిక అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు గత సోమవారం రోజున, మార్చి 11th రోజున అఫీషియల్గా ప్రకటించారు. ప్రముఖ కవి పవన్ కే వర్మ రచించిన గాలిబ్ ద మ్యాన్ ద టైమ్ పుస్తకాన్ని గాలిబ్ నాటి కాలం పేరుతో తను అనువదించారు, అనువాదకుడిగా తను గుర్తింపు పొందారు. తనకి సంబంధించిన ఎలనాగ గారు రాసిన అన్ని పుస్తకాలు కూడా, సో ఇక్కడ మీకు లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా, సో తనకు సంబంధించిన క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యక్తులపైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో తను పొందిన పురస్కారాల గురించి కానివ్వండి, అండ్ సి నారాయణ రెడ్డి లాంటి ప్రముఖ రచయితల సరసన తను ఎలా ఉన్నారు ఇటువంటిది. సో గాలిబ్ నాటి కాలం పురస్కారం ఏదైతే ఉంటుందో ఆ పుస్తకానికి పురస్కారం ఎలనాగ గారికి రావడం జరిగింది. అండ్ లచిత్ బార్ఫుకాన్, అనగానే మనకు ఒక ప్రాంతం గుర్తుకు రావాలి, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న పర్సన్,
ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 125 అడుగుల ఎత్తైన 125 feet టాల్ లచిత్ బోర్ఫుకాన్ స్టాచ్యూ, బ్రాంజ్ స్టాచ్యూ అని అస్సాం రాష్ట్రంలోని జోరాట్ డిస్టిక్లో ఆవిష్కరించడం జరిగింది. సో అస్సాం ఒకప్పుడు కామరూప, అస్సాం ప్రాంత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప వీరుడిగా మనం చూస్తూ ఉంటాం లచిత్ బోర్ఫుకాన్. తన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ ఇటీవల ఒక క్రీడలకు సంబంధించిన పారా కమిటీకి సంబంధించి, పారా కమిటీ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, విశ్వ క్రీడలు ఒలింపిక్స్ ముగిసాక పారాలింపిక్స్ అవుతాయి, ఏషియన్ గేమ్స్ ముగిసాక పారా ఏషియన్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్, ఇలా చూస్తూ ఉంటాం. పారా గేమ్స్ అంటే ఏంటంటే దివ్యాంగులకు సంబంధించి. ఇక్కడ భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ పారాలింపిక్ కమిటీ, పారాలింపిక్ కమిటీకి నూతన అధ్యక్షులుగా ఇటీవల క్రీడలకు సంబంధించి వార్తలు నిలిచిన ఒక ఇంపార్టెంట్ పర్సన్, గతంలో విశ్వ క్రీడల్లో ఒలింపిక్స్లో 2004 ఏథెన్స్, 2016 రియోలో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన పారా జావెలిన్ థ్రోయర్. జావెలిన్ థ్రో అంటేనే మనకు నీరజ్ చోప్రా గారు గుర్తుకొస్తారు. ఇతను పారా క్రీడాకారుడు అంటే దివ్యాంగుడు, 2 స్వర్ణ పతకాలను సాధించిన ఒక గొప్ప వ్యక్తి. తను ఇటీవల ఒక అధ్యక్షుడిగా భారతదేశంలో పారా కమిటీకి, పారాలింపిక్ ఒలింపిక్ సంబంధించిన దివ్యాంగుల సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీకి అధ్యక్షులుగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు స్పోర్ట్స్ సంబంధించిన అంశం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశానికి సంబంధించి సిప్రీ నివేదిక ఏం చెప్తోంది, అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాలేంటి, ఎగుమతి చేస్తున్న దేశాలేంటి. నెక్స్ట్ వచ్చేసి దివ్యాస్త్ర ప్రయోగం సక్సెస్, అగ్నిఫై యొక్క ప్రత్యేకతలు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఆపరేషన్ కామధేను అనే అంశం వార్తల్లోకి వచ్చింది క్యాటిల్ స్మగ్లింగ్ని అడ్డుకట్ట వేయడానికి. అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అమల్లోకి రావడం జరిగింది. అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ప్రారంభించిన షేర్ని అనే ఒక ఇనిషియేటివ్ మహిళలకు సంబంధించి. అండ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి సీ స్పేస్ ఓటీటీని అమల్లోకి తీసుకొచ్చింది. జిఎంఆర్ ఎయిర్పోర్టుకు ఏఎస్క్యూ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ ఎలనాగ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదం, ఒక పుస్తకం గుర్తుంచుకోండి గాలిబ్ నాటికాలం. అండ్ లచిత్ బార్ఫుకాన్ గారికి సంబంధించిన ఒక బ్రాంజ్ స్టాచ్యూని, 125 feet టాల్ బ్రాంజ్ స్టాచ్యూని నరేంద్ర మోదీ గారు అస్సాంలో ఆవిష్కరించారు. అండ్ దేవేంద్ర జజరియా గారు పారాలింపిక్ కమిటీ, భారతదేశానికి సంబంధించి పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి నూతన అధ్యక్షులుగా వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్ లేని సంశయాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.